రోజు పొద్దున లేస్తే ఏదో ఒక సమస్య, సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఇలాగ పరిగెడుతుంటే సరిపోతుంది. కానీ ఈ మీడియా వాళ్ళు ఇలా రాశారు, లేకపోతే ఈ ఛానల్ వాళ్ళు ఇట్లా రాశారు, దీని మీద ఒక కేసు వేద్దాం, కోర్టు వేద్దాం, వాళ్ళు పిలిచినప్పుడు అయ్యే ప్రసక్తి కాదండి. అంత టైం లేదు లైఫ్లో, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఎప్పుడు పోతామో తెలియదు. వెనక ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, జెన్యున్లీ చాలా 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 ఎఫెక్ట్ అవుతున్నాను దీనివల్ల. ఇప్పుడు నిన్న కాక మొన్న ఏదో చర్చ చేయడం, ఒక ప్రెస్ రిలీజ్ ఈవెంట్ పెట్టి ఆ ఈవెంట్లో కూర్చుంటే మామూలుగా శివాని శివాత్మిక అనిపించి, ఆ నిఖిల్ అని ఒక యూట్యూబర్ అబ్బాయి ఏదో మాట్లాడి, ఆ అబ్బాయి ఏదో ఇచ్చిన ప్రశ్నలు, ఏమ్మ మీ ఇద్దరు ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు, ఎక్కువ తక్కువ ఖర్చు పెడతారు, ఎవరు స్పెండ్ థ్రిఫ్ట్ అంటే నేనని వాళ్ళిద్దరు అంటే మీరేమంటారమ్మా అంటే, నేను మామూలుగా మన ఇళ్లలో అనుకుంటాం కదా, ఇక్కడ ఈయన కూడా ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన ఆయనే, నన్ను ఎప్పుడు అక్క అక్క అని అంటారు, 25 ఇయర్స్ నుంచి ఇంత సంబంధం. సో నేను ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ చెప్తున్నానండి, నేను మామూలుగా అంటే ఒక నానుడి, నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ మా పెద్దమ్మ లేకపోతే మా పెద్దవాళ్ళు అందరూ కూడా ఫలానా, ఇప్పుడు ఆ మాట చెప్పాలి లేదు నాకు భయం వేస్తుంది, ఫలానా కోమటి వాళ్ళు అంటే వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉంటారు, ఎంత బాగా అంటే ఒక పైసాకి ఎంత విలువనిస్తారు. వెన్ యూ రెస్పెక్ట్ మనీ, మనీ నీ దగ్గర ఉంటుంది, నువ్వు రెస్పెక్ట్ చేయని రోజు డబ్బులు నీ దగ్గర ఉండవు. వాళ్ళు ఎంత పద్ధతిగా ఖర్చు పెట్టుకుంటారు, ఎంత పద్ధతిగా బిజినెస్ చేస్తారు, అందులో ఒక పర్సంటేజ్ వాళ్ళు వెళ్ళి దాన ధర్మాలు చేస్తారు, దేవుడి గుళ్ళల్లో వేస్తారు. సో అలాగుండాలి అని నాకు చెప్పింది గుర్తు. ఎప్పుడైనా ఎక్కువగా ఒక 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట 100 రూపాయలు ఇచ్చేస్తే ఏంటి ఇది చూడు అంటారు, అదే 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట నేను బేరవని రోజు ఇది కోమటోళ్ళకే అంత ఈజీగా ఇచ్చేది అంటారు. బేసికల్గా అది ఎవరిని డౌన్ చేయడానికి కాదండి, ఈ మీలో ఉన్న గొప్ప క్వాలిటీని మాట్లాడుతూ ప్రతి ఒక్కరి అంటే నేను చిన్నప్పటి నుంచి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇది మాట విని నాకు మాటల్లో మామూలుగా వచ్చేసింది, మా శివాని కోమటోళ్ళ లెక్క అండి, స్విగ్గీలో ఎవడన్నా తప్పు చేసినా కూడా ఒప్పుకోదు, వాడు 80 పైసలు సగం తిరిగి ఇచ్చేంత వరకు తను ఫైట్ చేస్తా. నేను చాలా మామూలుగా అన్నా, నేను అసలు ఫుల్ రిలీజ్ టెన్షన్తో టెన్షన్ ఉంటే నాకు నిన్న ఏదో జీ తెలుగులోనే ఎందులోనో వస్తుంది లైవ్ అంటే నేను వెళ్ళి చూసి నేను షాక్ అయిపోయి ఎవరికాళ్ళు మాట్లాడేస్తున్నారు.